ప్రియులారా, మీరంతా మీ మీ ఇళ్ళలో హాయిగా ఉంటున్నారనుకుంటున్నాను. ఇల్లే కదా స్వర్గసీమ, గృహమే కదా గుడి, ఇల్లే దేవాలయం అనే నానుడులు ఎన్ని ఉన్నాయి. కొంతమందికి బోర్ కొడుతుంది అనిపించవచ్చు. రోజు పనిచేసే వాళ్ళు బయటికి పోలేకపోతున్నామే అని అనిపించవచ్చు. కానీ పవిత్ర కుటుంబము, పవిత్రమైన ఇల్లుని దేవుడిచ్చిన కానుక, తపస్సు కాలంలో కూడా 40 రోజుల్ని మనం చులకనగా తీసుకుంటున్నామేమో. అందుకేనేమో దేవుడు బలవంతంగా మనకు ఈసారి 21 రోజుల సంపూర్ణ బంద్, యావత్ భారత మూసివేత ఇచ్చినాడు. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని మనం నిండుగా, ముఖ్యంగా పవిత్ర కుటుంబం యొక్క ప్రేమను, స్నేహాన్ని, మాధుర్యాన్ని, మన్నింపుని, ప్రార్థనని అన్నీ కూడా తెలుసుకుందాం. బైబిల్లో మనకు కనపడే మొట్టమొదటి ఇల్లు, ఇల్లే రక్ష, ఇల్లే సంరక్ష. నోవా ఇల్లు ఒక ఓడ. జలప్రలయము, యావత్ జలప్రలయము ప్రపంచాన్ని ముంచివేసినప్పుడు దేవుడు ఓడ అనే ఇల్లు ద్వారా నోవాని రక్షించాడు. అతడు నీతిమంతుడు. 6, 7, 8 అధ్యాయాలు ఆది కాండంలో చక్కగా ఉన్నాయి. నోవాకు ఇల్లు, అతడు దేవుని చిత్త ప్రకారం జీవించాడు కనుక అతడు దేవుడు రక్షించాడు. అతన్నే కాదు, అతని కొడుకుల్ని, బిడ్డల్ని, వారి కుటుంబాలని, అతనితో పాటు యావత్ సృష్టిని, జంతుజాలాలని, పక్షుల్ని. ఎంత గొప్ప విషయం కనుక ఇల్లు పవిత్రతను మనం తెలుసుకుందాము. ఆనాడు జలప్రలయం అనేది కరోనా వైరస్ లాంటిది భయంకరంగా భూమి మీద యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు మన కరోనా మరణ మృదంగం వాయించింది. బయటికి వెళ్తే మన 2 చెంపలు వాయిస్తుంది. 2 చెంపలే కాదు ప్రాణానికి. ఇది చావు బ్రతుకుల సమస్య కాబట్టి ఇంటికే పరిమితం. ఇష్టపూర్తిగా చేసుకుందాం. 3వ రోజులో ప్రవేశించాం. ఇంకా కొన్ని రోజులు పోతే మనకు బయటికి పోవటానికే ఇష్టం ఉండకపోవచ్చు. కనుక ఇల్లు యొక్క మాధుర్యాన్ని, ప్రేమను మనం కనుక్కుందాము. పవిత్రతను, ప్రార్థనను కూడా కనుక ఇతరులకు కేవలం ఇంటిలో ప్రేమానుభూతులు సరిపోతాయేమో, కానీ మనకి గృహమే గుడి, ఇంటిని ప్రార్థనగా, ప్రార్థనాలయముగా చేసుకుందాము. కనుక 40 రోజులు, 40 పగళ్ళు రాత్రులు, ఆదికాండము 7:12. 40 దినములు అనగా 40 పగళ్ళు, 40 రాత్రులు కుండపోతగా వాన కురిసెను, ఆకాశమునకు చిల్లులు పడెను. ప్రియులారా, కనుక ఈ వైరస్ మనకెప్పుడు మొదలైంది? 21 రోజులు మాత్రమే కాదు, అంతకుముందు కూడా మనం భయంతోనే గడిపాము, జాగ్రత్త తీసుకున్నాము. చైనాలోని వుహాన్లో 31 డిసెంబర్ మొదలైంది. ఇంకా ఎన్నాళ్ళు? జలప్రలయం 40 రోజులు. ఒలీవ్ కొమ్మ చిగురు పావురం తీసుకుని వచ్చింది. పరిశుద్ధాత్మను ప్రార్థనల ద్వారా పచ్చటి ఒలీవ్ కొమ్మను, ఆకాశంలో ఇంద్రధనస్సును, దేవుని రక్షణ గురుతైన దాన్ని మనకిస్తాడు. తప్పకుండా ఆనాడు జలప్రలయం ఆగిపోయినట్టు. జలప్రలయం ముగియుట 8:1 నుండి నీరు త్రగ్గుట ప్రారంభించెను. భూమి మీద గాలి వీచినట్లు దేవుడు చేసెను. ఊటలు తగ్గెను. ఆకాశమున పడిన రంధ్రములు మూయబడెను. ఎంత చక్కగా నాటకీయంగా ఉంది. కనుక తప్పకుండా ఇది అంతమవుతుంది. విజయం మనదే. కనుక మనము ఇళ్ళల్లో ఉంటూ ఇంటికే పరిమితమే. ఇంటి యొక్క ఆనందాన్ని, పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను, తల్లిదండ్రులు పిల్లల యొక్క కానుకను, వారి ఆనందాన్ని, వారి పవిత్రతను, వారి బాధ్యతను దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. కనుక ఇప్పుడు చదువులు కూడా ఆపు చేసాము, ప్రార్థనకు కూడా గుడికి వెళ్ళలేకపోతున్నాము, పూజలు కర్పించలేకపోతున్నాము. కనుక ఒక వింతైన పరిస్థితి, భయం ఒకవైపు, ఇంకొక వైపు నోవా చరిత ద్వారా, నోవా గాథ ద్వారా మనము తెలుసుకొని ముందుకు సాగదాం. ఆ రోజుల్లో వాళ్ళకి వాట్సాప్ లేదు, టెలివిజన్ లేదు, మొబైల్ చరవాణిలు లేవు, ఫేస్బుక్లు లేవు. అయినా 40 రోజులు, ఆ తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్న నీళ్ళు ఇంకిపోవటానికి 80 రోజులు, ఈ విధంగా వాళ్ళు లోపటే ఉన్నారు. కనుక మన ఇల్లు, ఈ ఇంట్లో 21 రోజులు మాత్రమే కాదు, ఇంకా ఉండవలసి వచ్చినా ఆనందంగా ఉంటామని
మన కథోలికలముగా పవిత్ర కుటుంబం యొక్క పరమార్థం తెలిసిన మనము ఈ 21 రోజులు సంపూర్ణముగా గడుపుతూ ముందుకు సాగుతాము. కనుక పావురము నోటిలో ఒలీవ్ మొక్కను తీసుకొని వచ్చింది. నీరు క్రమక్రమంగా ఇంకిపోయినాయి. నోవా బయటికి వచ్చాడు. జంతుజాలాన్నిటి బయటికి వచ్చాడు. నోవాకు బలిపీఠం కట్టి దేవుని స్తుతించి ఆరాధించాడు. మనం కూడా మన ఇళ్లలో మన గుండెల్లో ముందుగా దేవునికి పీఠ బలి ఉండాలి. మన ఇంటిలో ఒక చిన్న స్వరూపమైన పరిశుద్ధ గ్రంథానికి ఒక చిన్న పీఠమైన ఉండి ఆయనకు మన కుటుంబ ప్రేమను కృతజ్ఞతను తెలుపుదాము. ఇల్లే స్వర్గ సీమను నా నుండి నిజం చేసుకుందాము, అనుభవిస్తాము, ఇతరులకు కూడా బోధిస్తాము. నోవా ద్వారా ఏ విధంగా దేవుడు ఇతరులను రక్షించాడు, అదేవిధంగా మనము మన ప్రార్థన ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించమని వేడుకుందాము. దివ్యవాణి ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎంత శక్తివంతమైన సాధనము కనుక పరిశుద్ధ గ్రంథం. ఏ విధంగా దేవునికి సాధనము, దైవ వాక్కుకి ప్రసార వాహినం, అదేవిధంగా దివ్యవాణిని పోషించండి. ప్రత్యక్ష పూజలు చేస్తున్న రోజుకు 3, ఇంకా జపమాల, సిలువ మార్గం, వీటన్నిటిని కూడా మీరు పొందుకోండి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. కనుక ఇతర విషయాల పట్ల, చీకు చింతల పట్ల మనసు లేకుండా వీటిని ఉపయోగించుకోండి. అనేక మంది మాకు దివ్యవాణి మేము ఇంట్లోనే ఉంటే చూడగలము, ఒకరు ఉన్నప్పుడు ఎట్లా అంటే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఇవన్నీ అందిస్తున్నాము. ఈరోజు మీకు జపమాల, 2 జపమాల కార్యక్రమాలు, దేవప్రసాద ఆరాధన 1, సిలువ మార్గం 1 మీకు వాట్సాప్ లింక్స్ పంపిస్తున్నాం. మీరు వాటి మీద క్లిక్ చేస్తే మీరు ఒంటరిగానైనా కుటుంబ పరంగా కూడా సెల్ ఫోన్ ద్వారా మీరు ప్రార్థించవచ్చు, స్వర్గానుభూతిని, దైవానుభూతిని పొందవచ్చు. ముఖ్యంగా దివ్యవాణికి యాప్ కూడా ఉంది. దాన్ని మీరు మీ మొబైల్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడల్లా వాడుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా వాడుకుంటూ మీరు నోవావలే నీతిమంతంగా జీవించండి. ధర్మం రక్షిస్తుంది, సత్యం జయిస్తుంది, జీవం, నిత్య జీవం మనకు బహుమానం ఇస్తుంది. కనుక ఈ విధముగా నోవా ఇంటి యొక్క పరమార్థం తెలుసుకొని జల ప్రళయం రక్షించిన విధముగా మన ఇల్లు, ఒక్కొక్క ఇల్లు, కథోలిక ఇల్లు, కుటుంబం పవిత్రంగా ఉంటే మనం రక్షింపబడతాము, మనం ఇతర కుటుంబాలన్నింటి కూడా రక్షిస్తాము. నమ్మండి, 100కి 100 పాలు నిజము. దేవుడు మిమ్మల్ని ఈ విశ్వాసంతో బలపరచుతురు గాక. ఆమేన్.